विशाख श्री शारदा पीठम गिरीजन धार्मिक सेवन श्री शारदा पीठाधिपत स्वरूपानंदेन्द्र सरस्वती स्वात्मानंदेन्द्र सरस्वती प्रारंभिंचारु। मूड रोजुल पाटु विशाख विजयनगरम तूर्पु गोदावरी ओडिशा सरहद्दु प्रांतालो उत्तर पीठाधिपति बालस्वामी पर्यटी दुप्पट्लनु गिरिजनुलकु अंदजेशारु। శారదా పీఠానికి గిరిజన ప్రాంతాలకు ఎంతో అనుబంధం ఉంది. గత 20 సంవత్సరాలుగా గిరిజన ప్రాంతాల్లో విశాఖ శ్రీ శారదా పీఠం అనేక సేవా కార్యక్రమాలు చేసిందని స్వామీజీ గుర్తు చేశారు. దివిస్ ల్యాబ్స్ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సంఘ సభ్యుల సహకారంతో సుమారు 5000 మందికి ముఖ్యంగా గిరిజనులకు దుప్పట్లు అందజేయనుంది. మోచేయి దాచదు కాబట్టి చాచదు కాబట్టి ఆ ఉద్దేశం మీద ఎవరి దగ్గర తీసుకోవాలి అని అనుకోలేదు. విశాఖ శ్రీ శారదాపీఠమే ఈ కార్యక్రమం ఇంతవరకు చేసింది, ఇక ముందు కూడా అవే చెయ్యాలి అని అనుకున్నాం. అయితే మాకు అత్యంత ప్రీతమైన శిష్యులు ఎవరైతే ఉన్నారో, దివిస్ ల్యాబ్ కంపెనీ వాళ్ళు, దివిస్ ల్యాబ్ కంపెనీ వాళ్ళు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వీళ్ళు అత్యంత కోరిక మేరకు వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఎంతకైనా దుప్పట్లు ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి కుటుంబానికి చేరాలి, ఈ దుప్పట్లు కూడా చాలా ఉపయోగకరమైనవి, 2-3 సంవత్సరాలు వాళ్ళకి ఉండదగినవి, అటువంటి మంచి దుప్పట్లు రేపటి నుంచి ఈ మూడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయనగరము, విశాఖ, తూర్పుగోదావరి ప్రాంతము, అలాగే ఒరిస్సా బార్డర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతము రేపు పంచడానికి మా స్వాత్మానందేంద్ర సరస్వతి అనే శిష్యులు అందరూ కూడా రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు. ముందుగా ఈరోజు అమ్మవారు అనుగ్రహం చేత అమ్మవారి యొక్క ఆశీస్సులు రాజశ్యాముల ఆశీస్సులతో ఈరోజు ఇక్కడి నుంచి ఈ సరుకంతా కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇది ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత గొప్ప కార్యక్రమం, మీడియా వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చూపించాలని మనసారా కోరుతున్నాను. కారణం ఏమిటి అంటే, దేవాలయ దర్శనము, దేవాలయ తీర్థప్రసాదాలు అవి ఎంత ముఖ్యమో దానికంటా ముఖ్యమైనది పేదల సేవ, అమాయక ప్రజలైన గిరిజనుల యొక్క సేవ. అది చాలా గొప్పది. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ గిరిజన ప్రాంతాలకి ఇంకా ఎంతోమంది దాతలు వాళ్ళు కూడా సేవలు చేస్తే హిందూ ధర్మానికి ఇతర మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రలోభాలు పెడుతున్న వాటిని అధిగమించి హిందూ ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము. అందువల్ల అందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీడియా వాళ్ళు స్ఫూర్తిగా ఉండి ఈ కార్యక్రమాన్ని బాగా ఈ 3 రోజులు చూపిస్తారని మనసారా కోరుతున్నాను. నారాయణ, ఈ చుట్టుప్రక్కల ఉన్న గిరిజన ప్రాంతాలకి చాలా అనుబంధం ఉంది. గత 20 సంవత్సరాలుగా ఎన్నెన్నో కార్యక్రమాలు కేవలం హిందూ ధర్మ ప్రచారమే కాకుండా అక్కడ ఉన్న బలహీనమైన నిరుపేదలకి వాళ్ళకి కావలసిన సదుపాయాలు, వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చే పీఠంగా విశాఖ శ్రీ శారదా పీఠం 20 సంవత్సరాలుగా కృషి చేస్తుంది. అందులో భాగంగా పాపం గిరిజన ప్రాంతాల్లో మారుమూల ఉన్న గర్భవతులకి పోషక పదార్థాలు అందించడం, అలాగే ఒక 5 సంవత్సరాల క్రితం ఒక 400 గోవులు గిరిజనులకి ఉచితంగా ఇవ్వడం, అలాగే గిరిజన తండాలు
ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి పీఠంలో వాళ్ళ చేత ఆ కార్యక్రమాలు చేయించడం ఎన్నెన్నో సదుపాయాలతో వాళ్ళకి ఎన్నెన్నో కార్యక్రమాలు అందించింది విశాఖ శ్రీ శారదా పీఠం ప్రతి మధ్యకాలంలో మా ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పాడేరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతను అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు అక్కడ ఉన్న ఇబ్బందులు మాకు తెలియజేశారు అప్పుడు అదే అనుకున్నాం మైదాన ప్రాంతాల్లో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ ఇలాంటి మైదాన ప్రాంతాల్లో ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది అటువంటి చలి మా స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పినట్లు గిరిజన ప్రాంతాలు కొండవాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎక్కువగా చలితో మంచు దుప్పటి కప్పినట్లు చాలా తక్కువ డిగ్రీలతో అక్కడ చలికి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ చాలా వృద్ధుల దగ్గర నుంచి అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అది మా మనసు కలిచివేసింది దానిని అర్థం చేసుకొని ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా ఒక 5000 వరకు దుప్పట్లు పంచాలి అని సదుద్దేశం చేత బాలస్వామి ఈరోజు ఈ దుప్పట్లన్నీ ఈ విశాఖ శారదాపేట నుంచి అమ్మవారు రాజశ్యామల అనుగ్రహం చేత ఇక్కడి నుంచి పంపించి రేపు ఉదయం 8 గంటల నుంచి వాటిని పంచడం జరుగుతుంది ముఖ్యమైన ప్రాంతాలు ఏమి అంటే విశాఖ జిల్లాలో ఉన్న ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అలాగే విజయనగర జిల్లాలో ఉన్న ప్రాంతాలు తూర్పుగోదావరి అక్కడ ఉన్న నరసీపట్నం ఇలాంటి మారుమూల గ్రామాలు అలాగే ఒరిస్సా బోర్డర్ ఏవైతే ఉన్నాయో ఒరిస్సా బోర్డర్లో వాళ్ళకు కూడా పంచాలి 5000 సరిపోకపోతే ఇంకా ఎక్కువ సేకరించి వాటిని వాళ్ళందరికీ పంచిపెట్టాలి అని ఉద్దేశం చేత ఆ రకంగానే ఇంకా అవసరమైతే జలుబు జ్వరం ఇటువంటి వచ్చే కాలం కాబట్టి ఇది వరకు డెల్టా 2 వేరియంట్ కరోనా వచ్చినప్పుడు నా శిష్యుడు వృద్ధాశ్రమం నడుపుతున్నాడు అతని సహకారంతో చాలా మారుమూల గ్రామాలు గిరిజన ప్రాంతాలు కరోనా టెస్టులు చేయించి టాబ్లెట్లు ఇచ్చి వాళ్ళకి అనేక మందులు ఇచ్చి దానికి మీ మీడియాలో కూడా వచ్చింది చాలా ఎక్కువ సేవలు చేసింది విశాఖ శారదా పీఠం అలాగే దీనికి చాలామంది సహకరిస్తారన్నా